Hello viewers, this is Naveen, Research Scholar, Department of Geology, SV University. Present manam SV University ne Department of Geology lo unna Geological Museum lo unnamu. Ikkada unnatvanti konni adbhutamaina visheshalni meeku explain cheyadam kosame nenu ee video chestunnanu. Come on, let's have a look. SV University 1954 lo establish chesaru. 1959 lo ikkada Geology Department ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ డిపార్ట్మెంట్కి ఫస్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వర్క్ చేసిన వాళ్ళు ఎంసీ చక్రపాణ నాయుడు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి మినరల్, రాక్ అండ్ ఫాజిల్ స్పెసిమెన్స్ అప్రాక్సిమేట్లీగా లేబుల్ చేసినటువి 2000 వరకు ఉన్నాయి. ఇక లేబుల్ చేయనటువి చాలా స్పెసిమెన్స్ మనకి ఈ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. ఒక రోజులో ఈ మ్యూజియం అంతటినీ మనం మొత్తం అంతా చూడడం అనేది చాలా కష్టమైన విషయం. దాంతోపాటు మనం మొత్తం దీని గురించి బాగా తెలుసుకోవాలంటే ఒక రోజులో జరిగేటువంటి పనే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఫాజిల్ సెక్షన్. ఇవన్నీ కూడా క్రిటేషియస్ ఆఫ్ తిరుచునాపల్లికి సంబంధించినటువంటి ఫాజిల్స్. ముఖ్యంగా దీంట్లో మొలస్కాలోని సెఫలోపోడాకు సంబంధించినటువంటి ఫాజిల్స్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. చూడండి, ఇది అమోనైట్, అవి కూడా అమోనైట్స్, అవన్నీ అమోనైట్స్. తర్వాత అక్కడ కనిపించేది ఒక పెట్రిఫైడ్ వుడ్, అవన్నీ కూడా పెట్రిఫైడ్ వుడ్ సంబంధించినవి. ఇక్కడ ఒక కోరల్ శాంపుల్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫాజిల్స్ అన్నీ కూడా 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే 65 లక్షల సంవత్సరాల కింద అంతరించిపోయినటువంటి ఫాజిల్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ సైజులో సముద్రంలో ఏ జీవి కనిపించదు. ఇవన్నీ కూడా 65 లక్షల సంవత్సరాల కింద జీవించినటువంటి జంతువులు. చూడండి, ఒక స్టోమోట్లైట్ శాంపుల్ కూడా ఉంది. ఈ అన్నిటికంటే కూడా ఇది దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్. ఇవి బ్లూ స్ట్రాటిఫైడ్ బ్లూ గ్రీన్ ఆల్గే, అంటే ఫస్ట్ మీద వచ్చినటువంటి ఫస్ట్ లైఫ్ ఫామ్స్ యొక్క ఫాజిల్ అన్నమాట. దీని యొక్క ఏజ్ 3200 మిలియన్ ఇయర్స్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుండేది పాస్ఫేటిక్ నాడ్యూల్. పాస్ఫేటిక్ నాడ్యూల్ అనేది సముద్రాలు ఎక్కడైతే ఎవాపరేట్ అయిపోయింటాయో ఆ ప్రాంతంలో డిపాజిట్ అయ్యేటువంటి ఒక మినరల్. ఇది కూడా మనకి తమిళనాడు దగ్గరే మనకి దొరికింది. ఈ ఫాస్ఫేట్ అనేది మనకి ఫర్టిలైజర్లో ముఖ్యంగా ఉపయోగిస్తారు. భూమికి మంచి సారాన్ని కలిగించేది ఫాస్ఫేట్. చూడండి, ఇది పెట్రిఫైడ్ వుడ్, అంటే ఒక చెట్టు అలాగే రాయిగా మారిపోయేదాన్ని పెట్రిఫైడ్ వుడ్ లేదా పెట్రిఫికేషన్ అని చెప్పి అంటాం. ఇదంతా కూడా వుడ్ ఫాజిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా తమిళనాడు నుంచే తీసుకొచ్చారు ఎక్కువగా. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫాస్ఫేటిక్ నాడ్యూల్. ఇది తిరుచునాపల్లి, తమిళనాడు తిరుచునాపల్లి నుంచి తీసుకొని వచ్చినారు. ఇది కూడా మనం ఫాస్ఫేట్ తయారు చేయడానికి యూజ్ చేస్తారన్నమాట, అగ్రికల్చర్ పర్పస్. ఇది షెల్లీషియస్ లైమ్స్టోన్, అంటే సముద్రంలో ఉన్న జీవులన్నీ చనిపోయి ఒకచోట కంబైన్ అయ్యి ఫామ్ అయినటువంటి లైమ్స్టోన్. దీనిలో మీరు గమనిస్తే షెల్స్ కనిపిస్తాయి, అందుకనే ఈ లైమ్స్టోన్ని షెల్లీషియస్ లైమ్స్టోన్ అని చెప్పి మనం చెప్తాం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి శాంపుల్ వచ్చి లిగ్నైట్. ఈ లిగ్నైట్లో మనకి ఒక మొలస్క ఫ్యామిలీలో ఉన్నటువంటి పెక్టిన్ శాంపుల్, పెక్టిన్ ఒక ఫాజిల్ కనిపిస్తుంది. చూడండి, దిస్ ఈజ్ లిగ్నైట్. ఈ శాంపుల్ కలెక్ట్ చేసింది గుజరాత్ నుంచి. ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ శాంపుల్ ఇక్కడ ఉండాలా, అదేంటి అని అంటే ఇక్కడ చూసినారా, ఇక్కడ కనిపించేది ఒక లైమ్ స్టోన్. ఇక్కడ కనిపించేది ఒక లైమ్ స్టోన్. ఈ లైమ్ స్టోన్ శాంపుల్ ఎక్కడ నుంచి కలెక్ట్ చేశారంటే గ్రాండ్ క్యానియన్, అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ క్యానియన్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ శాంపుల్ కలెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ కేశవరాజు గారు. ఓకే, దిస్ ఇస్ ద ఓర్ అండ్ మినరల్ సెక్షన్. ఇక్కడ చూడండి, మనిషి తన జీవితంలో ఉపయోగించేటువంటి ఎన్నో వస్తువులు ఇక్కడ ఉండేటువంటి ఈ రాళ్ళు లేదా ఓర్స్తోనూ మినరల్స్తోనే తయారు చేయబడతాయి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక రాక్. ఈ రాక్ అనేది గోల్డ్కి సంబంధించినది. గోల్డ్ ఈ రాక్లోనే మనకు దొరుకుతుంది. ఈ శాంపుల్ కలెక్ట్ చేసింది కేజీఎఫ్, అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి కలెక్ట్ చేసామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ శాంపుల్ కలెక్ట్ చేసింది నేనే. చూడండి, ఇది కాపర్ సంబంధించినటువంటిది. వెనకలు ఉండేది ఐరన్. తర్వాత ఇక్కడ కనిపించేది జిప్సం. ఈ జిప్సం అనేది సిమెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాత ఇలమనైట్ శాండ్, ఇది ఫుక్సైట్ క్వార్ట్జైట్ అంటాం, గ్రీన్ కలర్లో ఉంటుంది క్వార్ట్జ్. చూడండి, తర్వాత ఇది చూడండి, బాగా అందంగా కనిపించడానికి అందరు కూడా ఫేస్కి పౌడర్ పూసుకుంటారు కదా, ఆ పౌడర్ అనేది, ఫేస్ పౌడర్ అనేది దీంతోనే తయారవుతుంది. దీన్ని టాల్క్ లేదా స్టేటైట్ అంటాం. ఈవెన్ టాబ్లెట్స్ తయారు చేసేది కూడా
ఈ రాక్ యొక్క పౌడర్తోనే. బాక్సైట్ ఇది దీని నుంచి అల్యూమినియం తయారు చేసేది ఈ రాక్ నుంచే. ఇది యాస్బెస్టాస్ అంటాము. ఈ యాస్బెస్టాస్ సిగరెట్ ఫిల్టర్స్లోను దాంతోపాటు సిమెంట్ షీటులో సిమెంట్ రేకులు తయారు చేసేది ఈ యొక్క యాస్బెస్టాస్తోనే. మ్యాగ్నటైట్ ఇది కూడా ఐరన్ ఓర్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐరన్ ఓర్ ఇది. ఇది కూడా బాక్సైట్ అల్యూమినియం సంబంధించినటువంటి ఓరే. ఇది క్యాల్సైట్ ఫ్లింట్ ఇక్కడ కనిపిస్తుంది, మెరుస్తూ కనిపిస్తుంది కదా. ఇది సీసం అనమాట, దీన్ని బీబీఎస్ అంటాం. అంటే సీసం అందరికీ తెలిసిన విషయమే కదా, ఇది సీసం సంబంధించినటువంటి ఓరు, లెడ్ ఓరు. దిస్ ఇస్ కోల్, దిస్ ఇస్ బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్. ఇక్కడ కనిపిస్తుంది ఐరన్ ఓర్ అనమాట, హెమటైట్. దీన్ని కిడ్నీ ఓర్ అంటారు, కిడ్నీ షేప్స్లో కనిపిస్తాయి కదా, దానికనే దీన్ని కిడ్నీ ఓర్ అని కూడా అంటారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐరన్ ఓర్. తర్వాత ఈ రెడ్ కలర్లో కనిపిస్తుండేది, ఎల్లో కలర్లో కనిపిస్తుండే వాటిని ఓకర్స్ అంటాం. ముఖ్యంగా పెయింట్ అండ్ పిగ్మెంట్ ఇండస్ట్రీలో వీటి యొక్క యూజెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద బ్యాండెడ్ హెమటైట్. తర్వాత ఇది ఐరన్ ఓర్. తర్వాత ఇది క్వార్ట్జ్ క్రిస్టల్స్ చూడండి. ఇది ఆ గేట్ జియోడ్స్ ఎట్లా ఫామ్ అయినటువంటి లోపల క్యావిటీస్. తర్వాత దీన్ని మనం అమతీస్ట్ అంటాం, ఇది కూడా SiO2 యొక్క పాలిమార్కే చూడండి. ఇది కాపర్ ఓరు, ఇది ఇందాక చెప్పినటువంటి లెడ్కి సంబంధించినటువంటి ఓరు. ఇది కిడ్నీ ఓరు, ఇది ఈ రెండు కూడా కిడ్నీ ఓరు. ఇవి మూడు కూడా ఐరన్ ఓర్ సంబంధించిన బట్ డిఫరెంట్ ఫామ్స్ అనమాట. ఇది ఒక యునిక్ శాంపుల్, ఇది ఇక్కడ కనిపిస్తుంది. డిసిమినేటెడ్ కాపర్ నికెల్ సల్ఫైడ్ అంటారు. ఇది ఇండియాలో చాలా అరుదుగా దొరుకుతుంది. సబ్డక్షన్ జోన్ జరిగినటువంటి ప్రాంతంలోనే ఈ డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. ఈ యొక్క స్పెసిమెన్ కలెక్టెడ్ ఫ్రమ్ కెనడా. ఉంది చాల్కో పైరెట్ అనేది కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఓర్ ఫర్ ద కాపర్. దిస్ ఈజ్ జిప్సమ్ సిమెంట్ ఇండస్ట్రీలో, ఇది లేకపోతే సిమెంట్ అనేది లేదు. ఇప్పుడు క్వార్ట్జ్ అని ఉంది కదా, ఈ క్వార్ట్జ్కి ఉన్నటువంటి ప్రాపర్టీ వల్ల మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ అనలాగ్ వాచ్ అనేది. ఈ అనలాగ్ వాచ్ వర్క్ చేయాలంటే కంపల్సరీగా ఈ క్రిస్టల్, ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంటే మాత్రమే అనలాగ్ వాచెస్ వర్క్ అవుతాయి, లేదు అంటే వర్క్ కావన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి కృష్ణ నాయకన్న, ఈ మ్యూజియం జియలాజికల్ మ్యూజియం యొక్క ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. దాదాపు నాయకన్న ఇక్కడ 22 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యూజియం బాగా నీట్గా మెయింటైన్ అవ్వడానికి నాయకన్న వన్ ఆఫ్ ద రీజన్. చూడండి ఒకసారి మినరల్స్ ఎంత నీట్గా ఉంటాయి, ఎక్కడక్కడ దుమ్ము పట్టినట్టు కనిపించదు. ఏదో ఇప్పుడే వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి తీసుకొచ్చినారా అన్నంత నీట్గా నాయకన్న మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రాక్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ బ్యాండెడ్ నైస్. బ్యాండ్స్గా ఫోల్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. దిస్ ఈజ్ డోలమైట్. తర్వాత ముఖ్యమైనటువంటి రాక్ ఏంటంటే మనకి డైమండ్స్ ఏ రాక్లు అయితే దొరుకుతాయో ఆ రాక్ ఇదే చూడండి. దిస్ ఈజ్ కింబర్లైట్, వజ్రకర్ణం నుంచి కలెక్ట్ చేసామన్నమాట ఈ శాంపుల్. తర్వాత ఇది డైక్ ఇన్ ఏ గ్రనైట్. ఇది డైక్, ఇటువైపు అటువైపు గ్రనైట్ ఉంది, దాని మధ్యలో డైక్ ఇంట్రూజన్ జరిగింది. ఈ శాంపుల్ కూడా నేనే కలెక్ట్ చేసింది. తర్వాత ఇక్కడ ఉండేటువంటి గ్రీన్ కలర్ రాక్ అబ్జర్వ్ చేసినారా, దిస్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ రామగిరి. దిస్ ఈజ్ ఆల్విన్. ఈ ఆల్విన్ శాంపుల్ కూడా నేనే తీసుకొచ్చాను రామగిరి నుంచి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించేది రోపీ లావా. అంటే లావా అనేది కన్సాలిడేట్ అయిపోయినప్పుడు ఒక రోప్ లాగా కనిపిస్తుంది, కాబట్టి దీన్ని రోపీ లావా అని చెప్తారు. ఇక్కడ చూస్తే గోల్డెన్ ఊలైట్, అంటే ఒక శాండ్ కూడా గోల్డ్ లాగా మెరుస్తుంది, అందుకనే ఈ రాక్ని గోల్డెన్ ఊలైట్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా ముఖ్యంగా చాలా వరకు అన్నీ కూడా ఇగ్నియస్ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. ఇక్కడ మీరు చూసేది ఫిలైట్ రాక్, తర్వాత దిస్ ఈజ్ ల్యాంప్రోఫైర్. ఇది చూడండి పెగ్మటైట్. ఈ పెగ్మటైట్లో మనకి టూర్మలిన్, మైకా అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఆ క్రిస్టల్స్ అన్నీ కూడా టూర్మలిన్, ఫ్లేక్స్ ఫ్లేక్స్ లాగా ఉండేదంతా కూడా బయటైట్. ఇది కైనైట్ వీన్స్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కైనైట్ వీన్స్. ఇది ఫుక్సైట్ క్వార్ట్జైట్. తర్వాత ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ రాక్, ఇది గ్రానోడైరైట్ రాక్ అనమాట. దీంట్లో మనకి స్టార్లైట్ క్రిస్టల్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది, ఈ స్టార్లైట్ క్రిస్టల్ అనేది ఇట్లాంటివి ఇంకా ఇక్కడ చిన్న చిన్నగా అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. బట్ ఈ యొక్క క్రిస్టల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది డెక్కన్ బసాల్ట్. యాక్చువల్గా దీన్ని పిల్లో బసాల్ట్ అని అంటాం. సముద్రం లోపల వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఇట్లాంటి రాక్ ఫామ్ అవుతుంది అనమాట, లేయర్స్ లేయర్స్ లాగా ఫార్మేషన్ జరుగుతుంది. చూడండి ఇవన్నీ శాండ్ స్టోన్. తర్వాత ఇది విందెన్ శాండ్ స్టోన్ మీద ఉండేటువంటి రిపుల్ మార్క్స్ అనమాట. దిస్ ఈజ్ ఎ పెగ్మటైట్. దీని ఫోల్డ్ నీట్గా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. అండ్ దిస్ ఈజ్ మిగ్మటైట్ కలెక్టెడ్ ఫ్రమ్ నెమలిగుండ్లు పిలియర్ గార్డ్ సెక్షన్. ఇది స్పాటెడ్ హార్న్ ఫెల్స్ అంటాం దీన్ని. ఇది పెగ్మటైటే, ఇవన్నీ కూడా పెగ్మటైట్స్. ఇది నేను ఐఐటి మెడ్రాస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి శాంపుల్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా రాక్ కాదు, అంటే రోడ్ వేసిన తర్వాత ఆ రోడ్ క్వాలిటీ చెక్ చేయడం కోసం వాళ్ళు తీసినటువంటి ఒక కోర్ శాంపుల్ అనమాట. చూడడానికి ఇగ్నియస్ రాక్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్ ఈజ్ ఎ శాండ్ స్టోన్. ఇది కూడా దేవకే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మినరల్స్ అండ్ రాక్ బోత్ సెక్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాక్ పెగ్మటైట్. పెగ్మటైట్ అనేది ఒక కోర్స్ గ్రైండ్ ఇగ్నియస్ రాక్. ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రెనైట్ బట్ ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ పెగ్మటైట్లో గ్రెయిన్స్ అనేటివి గ్రేటర్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటాయి అనమాట ఒక్కొక్క గ్రెయిన్, బట్ గ్రెనైట్లో అంటే చిన్నగా ఉంటాయి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. కాంపోజిషనల్లీ గ్రెనైట్ అండ్ పెగ్మటైట్ ఈస్ సిమిలర్. చూడండి ఇది చూస్తే కంగ్లామరేట్ లాగా లేదా బ్రిక్షియా లాగా అనిపిస్తుంది బట్ దిస్ ఈజ్ ఏ పోరఫైరైటిక్ బసాల్ట్. ఇది బ్రిక్షియేటెడ్ కంగ్లామరేట్, అంటే బ్రిక్షియా ఉంది దాంతోపాటు కంగ్లామరేట్ గ్రెయిన్స్ కూడా ఉన్నాయి. కొన్ని యాంగులర్గా ఉంటాయి, కొన్ని రౌండెడ్గా ఉంటాయి గ్రెయిన్స్. తర్వాత ఇది కూడా పెగ్మటైటే, దీంట్లో బిగ్గర్ క్రిస్టల్స్ ఆఫ్ ఫెల్స్పార్ అండ్ క్వార్ట్స్ ఉన్నాయి. తర్వాత అన్నిటికంటే బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ శాంపుల్, నాకు ఇష్టమైన శాంపుల్ ఏది అంటే ఇదే. ఇప్పుడు దీంట్లో మీకు చూస్తే ఇది ఫ్లోరైడ్ శాంపుల్ అనమాట. దీంట్లో క్యూబికల్ బ్లాక్స్ బాగా కనిపిస్తాయి చూడు. క్యూబికల్ బ్లాక్స్ ఎందుకున్నాయి అని అంటే బికాజ్ ఫ్లోరైడ్ క్రిస్టలైజ్ అండర్ ఐసోమెట్రిక్ లేదా క్యూబిక్ సిస్టంలో క్రిస్టలైజ్ అవుతుంది, అందుకనే క్యూబికల్ బ్లాక్స్ మనకు నీట్గా కనిపిస్తాయి. ఇది ప్రజెంట్ చూపిస్తున్నటువంటి ట్విన్నింగ్ ఏంటి అని అంటే పెనిట్రేషన్ ట్విన్నింగ్, అంటే ఒక క్రిస్టల్లో మరొక క్రిస్టల్, ఒక క్యూబ్లో మరొక క్యూబ్ పెనిట్రేట్ అయిపోయి ఫామ్ అవుతుందన్నమాట. ఇది ఫ్లోరైట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లోరోసెంట్ లైట్లో ఇది ఫ్లోరోసెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఈ ఫ్లోరైట్ అనేది. తర్వాత దిస్ ఈజ్ వెరైటీస్. ఈ వెరైటీస్ అనేది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో డ్రిల్లింగ్ మట్గా యూజ్ చేస్తారు. దీని యూజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఇది మనకి లైమ్ స్టోన్. ఇది ఫాజిలిఫెరస్ లైమ్ స్టోన్. తర్వాత ఇది కూడా లైమ్ స్టోనే. చూడండి ఇది గ్రే వెరైటీస్. ఇక్కడ కనిపించేది చాల్కోపైరైట్ అనమాట. తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి కనిపిస్తుండేది అంతా కూడా ఇవన్నీ కూడా క్యాల్సైట్, సిఏసి ఉదిరి కెమికల్ కంపోజిషన్. బట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూసినారా, దీన్ని డాగ్ టూత్ స్పార్ అంటారు. అంటే కుక్క పళ్ళు ఎలా పండు ఎలాగైతే ఉంటుందో అలాగ ఉండడం వల్ల దీన్ని డాగ్ టూత్ స్పార్ అని చెప్పి చెప్తారు. చూడండి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే కేవ్స్లో నుంచి, అంటే కొన్ని కొండ గుహల్లో ఫామ్ అయ్యేటివి అనమాట ఇవన్నీ. ఇది కూడా డాగ్ టూత్ స్పారే, కొండ గుహల్లో నుంచి తీసుకొని వచ్చారు.
దీంట్లో చూడండి క్యావిటీస్ కామనే. ఇది కూడా యాక్చువల్ లైమ్ స్టోనే, బట్ దీంట్లో వాటర్ అనేది అంటే కార్బన్ డైఆక్సైడ్ రిచ్గా ఉన్నటువంటి వాటర్ దీంట్లో ఫ్లో అవడం వల్ల దీంట్లో ఇలాంటి క్యావిటీస్ అనేవి కూడా డెవలప్ అయ్యాయి అన్నమాట. అందుకే మన పెద్ద పెద్ద గుహలు కూడా ఇలాగే ఫామ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇవి కూడా లోపలంతా కూడా మనకి టాప్ చూసిపారా మొత్తం క్రిస్టల్స్ ఎలా డెవలప్ అయ్యాయో, క్యాల్సైట్ క్రిస్టల్స్. ఇక్కడ కనిపిస్తుండేది అంతా కూడా లైమ్ స్టోన్. దీంట్లో మనకి బోన్స్ కనిపిస్తాయి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బోన్స్ కనిపిస్తాయి నీట్గా. దిస్ ఈజ్ అ ఫాసిలిఫెరస్ లైమ్ స్టోన్. తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఈ మూడు కూడా ఇవన్నీ కూడా బెరిల్స్ అన్నమాట. మనకి బెరిల్ అనేది ఇదే ఒకవేళ ట్రాన్స్పరెంట్ వెరైటీగా మనకు దొరికినంటే అది అనేది మరకతం అని చెప్పి మనం అంటాం, లేదా ఎంబ్రాయిడ్ అని కూడా మనం చెప్పచ్చు. బట్ ఈ బెరీలియం అనేది చాలా ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ బెరీలియం యొక్క యూజ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద ఈ యాక్చువల్గా ఈ రాక్ పేరు పెద్దమటైట్ అనమాట, కానీ ఈ కింద కనిపిస్తూ ఉండేటువంటి రాక్ అనేది ఏదో రాత్రి పూట అంతరిక్షంలో చూస్తే కనిపించే చుక్కలు మెరుస్తున్నట్టు మెరుస్తుంది కదా, ఈ యొక్క రాక్ని యాక్చువల్గా టెక్నికల్ నేమ్ వచ్చి గ్యాబ్రో, బట్ అందరు ఇండస్ట్రియల్గా యూజ్ చేసేటువంటి నేమ్ ఏంటంటే గ్యాలక్సీ గ్రెనైట్ అంటాం అనమాట. అంటే ఈ రాక్ని చూస్తే రాత్రి కూడా దీని మీద లైట్ పడినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే వెలుగుతాయో అలా వెలుగుతుంది ఈ రాక్, అందుకోసమే దీన్ని గ్యాలక్సీ గ్రెనైట్ అని చెప్పి అంటాం. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుండే వాటిని ఫెల్స్పార్స్ అంటాము, వీటిని మైక్రోక్లైన్ అని కూడా అంటారు అన్నమాట. ఇప్పుడు మనం బాత్రూంలో వాడేటువంటి వాష్ బేసిన్స్ కానీ తర్వాత పింగాణి పాత్రలు ఇవన్నిటిని కూడా వీటితోనే తయారు చేస్తారు, టైల్స్ కానీ అన్నీ కూడా వీటితోనే తయారు చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో బాగా పెద్దగా కనిపిస్తుండేంతటిని కూడా మైకా అంటాం, ముఖ్యంగా ఇది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఒక మంచి ఇన్సులేటర్గా యూజ్ చేస్తారనమాట, దీన్ని మైకా అంటాం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి శాంపుల్ ఇది లిగ్నైట్ శాంపుల్, అంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద కోల్ అనమాట, అంటే లో ర్యాంక్ కోల్. తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్లో మెరుస్తున్నటువంటిది సిలమనైట్, ఇది నెల్లూరుకి మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అప్పుడు సైదాపురం అనేటువంటి ఊర్లో నేను కలెక్ట్ చేసినటువంటి శాంపుల్. ఇది రీజనల్ మెటమార్ఫిజం జరిగినటువంటి ప్లేస్లో ఈ యొక్క రాక్ని కలెక్ట్ చేసాం అనమాట, ఇది సిలమనైట్. ఇది గోల్డెన్ కలర్లో మెరుస్తానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఉండేటువంటి మైకేషియస్ మినరల్స్.
ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి కూడా పాజిల్ సెక్షన్ అన్నమాట. చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాజిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. డిఫరెంట్ ఫైలమ్స్ ఈ ఎకనోడెర్మేటా, బ్రాకియోపోడా, మొలస్కా, సెఫ్లోపోడా, చూశారు కదా. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జియోలాజికల్ మ్యూజియంనే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జియో ఎక్స్ప్లోరర్.